హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు ఈ బ్లాగ్ అయితే నేను ఇంకొక ఫేస్ ప్యాక్తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా మామూలుగా అందరికీ తెలిసిందే అండి, మీకు చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది కదా. శనగపిండితో వేసుకుంటున్నాను అనమాట. శనగపిండి అయితే మనకి ట్యాన్ పోవటానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది కదా. సో ఎప్పుడైనా బాగా ట్యాన్ పట్టేసింది అనుకున్నా, లేకపోతే ముందు రోజు ఏమైనా నేను బాగా ఎండలో అట్లా తిరిగేసాను అనుకోండి, అట్లాంటప్పుడు ఆ రోజు ఈవినింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ డే అయినా తప్పకుండా నేను బేసన్ ప్యాక్ అయితే వేసుకుంటాను. సో దీన్ని నేను రకరకాలుగా వేసుకుంటూ ఉంటానన్నమాట. మామూలుగా అయితే మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది కదా, శనగపిండిలో కర్డ్ వేసుకొని అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మనం మీగడ ఉంటుంది కదా, మీగడ పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. బట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే అదంత ప్రిఫరబుల్ కాదనమాట, ఎందుకంటే పింపుల్స్ వచ్చేస్తాయి కాబట్టి. నేనైతే మీగడ వింటర్లో అట్లా యాడ్ చేసుకొని వేసుకుంటూ ఉంటానన్నమాట. మామూలుగా సమ్మర్ టైంలో అయితే వీలైనంత అవాయిడ్ చేస్తాను నేను మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజు అయితే నేను ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని ఇంకా అవి రెండు మిక్స్ చేసుకున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే లెమన్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి, బట్ నేనైతే లెమన్ యాడ్ చేయలేదు ఈరోజు, జస్ట్ ఆరెంజ్ జ్యూస్ ఇంకా శనగపిండి వేసుకొని ఇంకా ప్యాక్ లాగా పెట్టేసుకుంటున్నాను. అండ్ ఆరెంజ్ జ్యూస్ కూడా మీకు వీలైనంత వరకు అదే అంటే ఫ్రెష్గా తీసి అది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట, మీకు ఫీల్ బాగుంటుంది అండ్ అలానే స్మెల్ కూడా బాగుంటుంది ప్యాక్ వేసుకునేటప్పుడు. బట్ ఈరోజు నేను యూస్ చేసింది అయితే ఆల్రెడీ నేను స్టోర్ నుంచి తెచ్చుకున్నదే. ఇందాకైతే మీరు చూసే ఉంటారు కదా, నేను ప్యాక్ ఫస్ట్ అప్లై చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఒక 20 మినిట్స్ దాకా అట్లా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ వాష్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇంకా వాష్ చేసుకున్న తర్వాత అయితే మీరు కావాలంటే ఐస్ రోల్తో అట్లా కొంచెంసేపు మసాజ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా మాయిశ్చరైజర్ అది అప్లై చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా నేను ఏం చూపించడానికి ట్రై చేస్తున్నాను అంటే నాకు ఒకటి రెండు చిన్న చిన్న బంప్స్ లాగా అట్లా వచ్చాయన్నమాట, జస్ట్ అవి షేర్ చేసుకుంటున్నాను అనమాట. అంటే నాది చాలా సెన్సిటివ్, సో నాకు ఎప్పుడు బేసిన్ ఫ్లోర్ అప్లై చేసినా కూడా ఇలా చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి, బట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అవి క్లియర్ అయిపోతాయి అనమాట. అందుకే నేను అప్లై చేసుకుంటాను, పడకపోతే అసలు చేసుకోం కదా. అండ్ ఇంకా మీలో ఎవరైనా ఇంతవరకు ఈ ప్యాక్ ఎప్పుడూ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనుకుంటే మాత్రం ఒకసారి ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. అంటే అసలు సెన్సిటివ్ స్కిన్ కాకపోతే ఏ ప్రాబ్లం లేదు, బట్ సెన్సిటివ్ అనుకుంటే మాత్రం ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. నెక్ మీద కానీ లేకపోతే ఇయర్ దగ్గర కానీ అట్లా చేసుకొని ఆ తర్వాత ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడైతే నేను ఎగ్ కర్రీ చేసేస్తూ ఉన్నాను అనమాట. సతీష్ కది లంచ్ టైం అయిపోతూ ఉంటుంది కదా, సో తన కోసం అని చెప్పి ఎగ్ కర్రీ చేస్తున్నాను. అండ్ అలానే చపాతి కూడా చేస్తున్నాను. సో చపాతి చూసారు కదా ఎలా చేస్తున్నాను, జస్ట్ అది మామూలుగా అయితే ఆ పిండితో మనకు ఒక చపాతి వస్తుందేమో, బట్ 2 చపాతీస్ చేస్తానన్నమాట, చిన్న చిన్నవైనా వీలైనంత పలచగా చేస్తాను. సో కొంచెం కర్రీ ఎక్కువ చపాతి తక్కువ పెట్టుకొని తినేస్తాడు. అండ్ ఎగ్ కర్రీలో నేను ఆయిల్ కూడా చాలా తక్కువ వేస్తానండి, నేను కరెక్ట్గా చూసి 1 టేబుల్ స్పూన్ అట్లా వేస్తాను అనమాట. నార్మల్గా మేము మా ఇద్దరికే చేసుకుంటున్నట్లయితే ఆయిల్ కొంచెం తక్కువే వేసుకొని చేసుకుంటాము. ఒకవేళ ఎవరైనా వేరే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ కానీ గెస్ట్లు కానీ ఎవరైనా వస్తున్నారు అనుకుంటే అప్పుడు మాత్రం కొంచెం క్వాంటిటీ పెంచుతాను అనమాట ఆయిల్, ఎందుకంటే మనకి టేస్ట్ కూడా మారుతుంది కదా కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే. సో అందుకని అలా నాది చపాతి చేయడం కంప్లీట్ అయిపోయింది. అండ్ అలానే ఎగ్ కర్రీ కూడా చేయడం కంప్లీట్ అయిపోయింది. చపాతి పిండిలో అయితే నేను కొంచెం జీలకర్ర కూడా వేస్తాను అనమాట, అదైతే సతీష్ రిక్వైర్మెంట్, కొంచెం డైజెషన్కి అది మంచిగా హెల్ప్ అవుతుంది అని చెప్పి వేయమంటే వేస్తాను.
సో అప్పుడప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు కదా చాలామంది, అంటే వెయిట్ లాస్ రెసిపీస్ కానీ ఇట్లాంటివన్నీ షేర్ చేయమని చెప్పి. సో మా రెసిపీస్ అయితే ఇలానే ఉంటాయండి, వీలైనంత కొంచెం కర్రీ ఎక్కువ అండ్ కార్బ్స్ తక్కువ ఉన్నట్లు అట్లా ఉంటాయన్నమాట. ఇంకా సతీష్ కాబట్టి నేను ఆ రెండు చపాతీలైనా చేశాను, మామూలుగా అయితే ఒక చపాతీ అంటానమాట. సో బేసిక్గా అది ఒకటే లేండి, రెండు చేస్తాను, వీలైనంత పలచగా చేసి రెండు చేస్తాను. సో సతీష్కి అయితే చపాతి చేసావు, మన నువ్వేం తింటావు లంచ్కి అంటే చూస్తున్నారు కదా, కార్న్ నేను ఉడకబెట్టుకున్నాను అనమాట. ఈ రోజుకైతే నేను కార్నే తింటాను, నార్మల్గా అయితే నేను కూడా చపాతీయే చేసుకుంటాను, బట్ ఈరోజు ఎందుకు నాకు చపాతి తినాలనిపించలేదు, అందుకే ఇంకా బాయిల్డ్ కార్న్ తింటాను. అవునా, వాల్మార్ట్కి వెళ్ళట్లేదా ఇంక నువ్వు? యాక్చువల్గా ఐ నీడ్ సోడా. ఇంట్లో సోడా ఉందా? ఇంట్లో సోడా ఉందా? ఇంట్లో సోడా ఉందా? సర్లే నేను కూడా వస్తా కొరియర్ తెచ్చుకోవటానికేనా? నువ్వు ఏమొచ్చింది నీకు? అంతే అంట. ఓకే థ్యాంక్స్. నేను ఆర్డర్ చేస్తే నా పేరు మీద వస్తుంది, ఐ హ్యావ్ డిఫరెంట్ అకౌంట్. అంతకుముందు అంటే నేనేం ఆర్డర్ చేసుకుని నువ్వు చూసేసేవాడి, ఇప్పుడు గప్ప చెప్పమని తెచ్చుకొని లోపల పెట్టేసుకోవచ్చు నువ్వు ఏ మీటింగ్ లో ఉన్నప్పుడు. అవును ఏమో మరి, తర్వాత రిజిస్టర్ చేశారేమో వాళ్ళే అన్నా. ఇది ఏమైనా మార్చారా? ఇది కూడా కొత్తగా ఉంది ఫ్లోరు. ఏంటిది ఇప్పుడు సరే కాదు, నైస్, మంచి స్మెల్ వస్తుందిగా. బావ నీకు ఏం వచ్చి ఉంటది అనుకుంటున్నావు కొరియా చెప్పు. నేనేమి ఇవిలా. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే నాకు మెయిల్ రూమ్ అని చెప్పాలో లేకపోతే ఏదైనా కొరియర్ రూమ్ అట్లా అని చెప్పాలో నాకైతే ఐడియా లేదండి. ఎందుకంటే మెయిల్ రూమ్ ఇంకొకటి ఉందన్నమాట, మనకి నార్మల్గా మెయిల్స్ ఏమైనా వస్తే వేరే చోట పెడతాడు, బట్ ఇదైతే మాత్రం మనకి అమెజాన్ నుంచి కానీ లేకపోతే ఇంకేమైనా వేరే చోట నుంచి ఏమైనా కొరియర్ లాంటివి అట్లాంటివి ప్యాకేజెస్ లాంటివి వస్తే అవి మాత్రం తెచ్చి ఇంట్లో పెడతాడనమాట. ఇది మాత్రం చాలా సెక్యూర్డ్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనకి ఏదైనా ప్యాకేజ్ వస్తే అది తెచ్చేసి లాకర్ రూమ్లో పెట్టేస్తాడు, అండ్ మనకి ఈమెయిల్కి కానీ లేకపోతే ఫోన్లో మెసేజ్ కానీ వస్తుంది అనమాట మనకి దీని సెక్యూరిటీ కోడ్. సో వచ్చి మనం ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతుంది, అండ్ మనం అది ఓపెన్ చేసేటప్పుడు కూడా అది మన ఫోటో కానీ అన్నీ కూడా తీసుకుంటుంది. సో ఈ అపార్ట్మెంట్స్లో ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చిందనమాట, ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు కదా అంతకుముందు అంటే వేరే అపార్ట్మెంట్స్లో అట్లా ఉన్నప్పుడు మా కొరియర్ అయితే మిస్ అయితే మేము ఎంత ఫీల్ అయ్యామో. సో మాకు ఆ వాల్యూ అయితే బాగా తెలుసు అనమాట. సో అందుకని ఇక్కడ ఇలా మంచిగా సెక్యూరిటీ అట్లా ఉండేసరికి చాలా బాగా అనిపించింది. బట్ ఇక్కడ కూడా కొంచెం ఛాన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనకు పెద్ద ఇండియా నుంచి వచ్చినప్పుడు పెద్ద పార్సెల్స్ వస్తాయి కదా, అవి విడిగా పెట్టేస్తాడు అనమాట, ఆ లాకర్స్లో పట్టవు కాబట్టి. బట్ స్టిల్ ఆ రూమ్లోకి యాక్సెస్ కూడా టెనెంట్స్కే ఉంటుంది కాబట్టి అంత ప్రాబ్లం అయితే ఏముండదు అనుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇంకా మీరంతా కూడా ఏం అడుగుతారో అయితే నాకు బాగా తెలుసు, అది మా హౌస్ టూరే కదా. సో అదైతే మాత్రం ఎడిటింగ్ అయితే జరుగుతూ ఉందండి, అంటే నేను కూడా ఇంత లేట్ పడుతుంది అని అనుకోలేదన్నమాట, ఏ వీడియో కూడా తీసుకోలేదేమో. నేను చక్కగా అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ స్టిల్ నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చేట్టుంది. ఏది నిజం నేనేం తీసుకోవాల, నీకు ఇష్టమా కాదా? ఎయిర్పోర్ట్ వైర్లెస్ వైర్లెస్ కేస్ కూడా చెప్పు, ఇక్కడ నుంచి నా ఇయర్ ఫోన్స్ తీసుకోమాకు. ఇట్స్ యువర్ బర్త్డే గిఫ్ట్.
కాదు ఇందాక ఏం చెప్తూ అదే నా ఇయర్ ఫోన్స్ తీసుకోకుండా ఉండటం కోసం నీ బర్త్డేకి ఇస్తున్నాను నేను. బట్ అప్పుడప్పుడు నేను కూడా వాడుకుంటా, ఇట్స్ ఎ నోట్. నైస్ నైస్. ఐ హోప్ మీకు ఆ కేసు మీద ఏముంది అన్నది అయితే కనిపించే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఎవరికైనా గిఫ్ట్ ఇస్తుంటే వాళ్ళ పేరు రాయిస్తాం కదా, బట్ ఇక్కడ అయితే మాత్రం నేను నా పేరు రాయించాను అనమాట. సో తనకి ఊరికే గుర్తుగా ఉంటుంది అని చెప్పి. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే నేను ఎలాగో ఇండియా కూడా వెళ్తున్నాను అండ్ ఇది మోస్ట్లీ తన టేబుల్ మీదే ఉంటుంది, సో తనకి చూసినప్పుడల్లా కనిపిస్తే గుర్తు వస్తూ ఉంటుంది అని చెప్పి ఊరికే అట్లా అలా అనుకొని ఇచ్చానమాట. బట్ మా సతీష్ అయితే టూ ప్రాక్టికల్ ఇలాంటివన్నీ తన దగ్గర ఏమి ఈ పప్పులు అయితే ఏముడుకోవన్నమాట. సో సతీష్కి గిఫ్ట్గా అయితే నేను యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో ఉంటాయి కదా అది ఇచ్చానమాట. సో తనైతే చాలా హ్యాపీ. ఇంకా నేను వీడియో తీస్తున్నాను కాబట్టి అంత హ్యాపీనెస్ చూపించలేదు కానీ, బట్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ హోప్ నేను మా సతీష్ అది కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాడు అనుకుంటున్నాను, నేను హంషమ్మ మళ్ళీ తిరిగి వచ్చే లోపే. ఎందుకంటే మళ్ళీ మా హంషమ్మ వచ్చాడు అంటే ఇంకా అవి అసలు చిన్నగా ఉన్నాయి కదా, తీసి ఎక్కడ పారేస్తాడో కూడా తెలియదు. సో ఈ లోపే కొంచెం ఎంజాయ్ చేస్తే ఇంకా తర్వాత పోయినా పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు కదా. బట్ అవైతే మాత్రం అంత చీప్ అయితే ఏం కాదండి, కొంచెం ఎక్స్పెన్సివ్ పడ్డాయి. అంటే నేను అనుకున్న బడ్జెట్కి అయితే కొంచెం ఎక్కువ పడ్డాయని చెప్పాలి. అండ్ ఇంక ఇక్కడైతే మీరు చూస్తూనే ఉన్నారు కదా, సో డెకరేషన్ అయితే నేను వీలైనంత సింపుల్గా చేస్తానండి. నా అంటే నేను పెద్దగా సతీష్కి ఎలాగో అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కాబట్టి చాలా సింపుల్గా చేస్తాను. జస్ట్ వెళ్ళి ఆ గార్లెండ్ లాగా అట్లా ఉంటుంది కదా హ్యాపీ బర్త్డే అని చెప్పి అవి తెచ్చేసుకున్నాను, అందులోకి ఎయిర్ ఫిల్ చేసుకున్నాను, ఇంకా అక్కడ స్టిక్ చేస్తాను అనమాట వాల్కి అది. ఇంకా ఆ పైన మీకు మల్టీ కలర్ బెలూన్స్ అవి కనిపిస్తున్నాయి కదా, అవి అయితే నేను నియాన్ లైట్స్ ఏవో అండి లోపల లైటింగ్ వస్తుంది అనమాట. సో ఆ బెలూన్స్ తీసుకున్నాను. ఊరికే చాలాసార్లు హంష్ అప్పుడు తీసుకుందాం అనుకునేదాన్ని, బట్ అవి ఎలా యూస్ చేయాలి ఏంటి అన్నది తెలియదు కదా ఎందుకులే అని చెప్పి ఇంకా తెచ్చేదాన్ని కాదనమాట. సో ఇప్పుడైతే ఎక్కువ అవసరం లేదు కదా, ఒక ఫైవే తీసుకొచ్చా అనమాట. బట్ అవి అయితే లోపల అంత లైటింగ్ అయితే ఏం రావట్లేదు, మన లైట్ తీసినా కూడా మంచిగా లైటింగ్ కనిపించేట్లు కానీ అంత పెద్ద లైట్ అయితే ఏం లేదండి, చాలా చిన్న లైట్. దానికోసం తీసుకోవాల్సిన పని కూడా లేదు అండ్ కొన్ని బెలూన్స్ అయితే సరిగ్గా వర్క్ కూడా చేయట్లేదు. సో ఈవినింగ్ వెంకీ అన్న వాళ్ళు వస్తారు అన్న సంగతి అయితే సతీష్కి ముందే ఏం తెలియదు. బట్ తనైతే అంత ఓ చూసి అంటే సర్ప్రైజ్ అయింది కూడా ఏం లేదనమాట, ఎందుకంటే వస్తారని తనకు ఐడియా ఉండి ఉంటుంది. ఈ మధ్య కొంచెం ఎక్కువగానే కలుస్తూ ఉన్నాం కదా, మోస్ట్లీ ఈరోజు నైట్ కానీ లేకపోతే రేపైనా వస్తారని అనుకుని ఉంటాడు. అండ్ ఇంక ఇప్పుడు చూసారు కదా ఆ స్టఫ్, అదైతే నేను వేసుకోమంటే అస్సలు వేసుకునేవాడు కాదనమాట. ఇంకా అవి వెంకీ అన్న వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు, సో అందుకనే వేసుకున్నాడు. అండ్ అలానే నేను నిన్నటి వీడియోలోనే చెప్పాను కదా, ఈరోజు నేను కేక్ కూడా చెయ్యట్లేదు అట్లా అని చెప్పి. మా సతీష్ నమ్మలేదు అండ్ ఎవరు కూడా నమ్ముంటారు కదా దివ్య కేక్ చేస్తుందని అనుకుని ఉంటారు కదా. నేనైతే చేయలేదండి ఈసారి, వెంకయ్య అన్న నాకు కాల్ చేసి తను తీసుకొస్తా అని చెప్పారనమాట. సో ఎందుకులే ఎప్పుడు వేస్ట్ అయిపోతూ ఉందన్నమాట ఈ మధ్య కేక్స్ అవి, కొంచెం ఎక్కువ తీసుకుంటే ఎవరు కూడా అంత షుగర్స్ అవి తింటారు కదా, సో ఫైనల్లీ అది వేస్ట్ అయిపోతూ ఉంది. అందుకని నేనైతే ఇంకేం చేయలేదు, అదే కట్ చేద్దాంలే అనుకున్నాను. అంత కరగదు కాదు బ్రో, ఇందాక లాంటి అది అప్పుడే కేక్ కట్ చేసి పడుకుంటాను నేను అంటున్నాను. వెంకీది కాదు కనీ.
సో అలా సతీష్ కూడా ఈ ఇయర్ బర్త్డే అయితే ఫ్రెండ్స్తో కలిసి అలా సెలబ్రేట్ చేసుకున్నాడు అనమాట. అండ్ నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా డ్రెస్సెస్ అవి తను ఏమేమి ట్రై చేశాడు అన్నది, కానీ ఫైనల్లీ ఏం తీసుకున్నాడు అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్లో గెస్ చేయండి. అట్లా అంటే చాలామంది గెస్ చేశారండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు వేసుకున్నాడు కదా, ఇది ఒకటి తీసుకున్నాడు అండ్ అలానే ఇంకోటి మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారులేండి. బట్ చాలామంది అయితే రెడ్ కలర్ది బాగుంది అని కమెంట్ చేస్తున్నారు కదా, సో అదైతే తీసుకోలేదండి. తనకి ఎందుకో అంత నచ్చలేదన్నమాట ఫిట్టింగ్ అది, సో ఇంకా అది తీసుకోలేదు. అండ్ ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవాళ అన్న తెచ్చిన కేక్ అయితే ఐస్ క్రీమ్ కేక్ అంట. సో నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తాను అండ్ కేక్ అయితే చాలా బాగుంది. సో ఎప్పుడైనా ఎవరైనా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు, మీకు క్రూగర్లో అట్లా దొరుకుతుంది. సో అంతే అండి ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్, బై బై.